శ్రీనివాస్ గారు భాష గురించి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వాలు హిందీని గానీ గుజరాత్ ని గానీ మన మీద రుద్దుతున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇంగ్లీష్ ని కూడా, ఇంగ్లీష్ అంటే పట్టు సాధించి ఉంటారు మన తెలుగు పిల్లలు. చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతూ ఇంగ్లీష్ ని మాట్లాడలేక, ఇంగ్లీష్ నేర్చుకోలేక, ఆత్మన్యూనత భావంతో ఉద్యోగాలు సంపాదించలేక ఈరోజు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ నార్త్ ఇండియన్సే ఉంటారు అక్కడ. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేయాలన్నా కూడా రెండు ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మొత్తానికి సాఫ్ట్వేర్ జాబ్స్ ని వదులుకుంటున్నారు తెలుగు పిల్లలు. ఏ ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ తెలుగులో నడవడానికి వీల్లేదా? తెలుగు భాషలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయకూడదా? తెలుగు భాషలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే అదేమన్నా అవమానమైన పనా? సరే, నా ఉద్దేశం స్పష్టంగా చెప్పాలి. భాష అభిమానం నాకు ఉంది, దానికోసం పోరాడిన తెలుగు భాష సంత ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాను. ఇవాళకి దశాబ్దాలుగా పోరాటం చేసిన జీవన్ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన రోడ్డు మీద నారాయణ రెడ్డి గారు మేము డాన్స్ చేసుకుంటా అసలు వెళ్ళిన సందర్భాలు మీరు చూశారు. కానీ కుదరదండి, సాఫ్ట్వేర్ అనేది వేరే ఫీల్డ్. వేరే చెప్తాను, సాఫ్ట్వేర్ రంగంలో మీరు తెలుగు భాష వాళ్ళని నేర్చుకుంటే నడవదండి. లేస్తే మన ఇక్కడ ఉండకుండా ఇంకో చోటకి వెళ్ళిపోతారు. ఆ విషయం కాదు, నేను మీరు ఇంకోటి అడగాల్సింది, ఇవాళ స్థానిక సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగుకు 5% మార్కులు యొక్క ఉండగా ఎంత మరి ఉండేది, 5% మార్కులు కలిపేవారు గ్రామీణ ప్రాంతాల నుంచి, కర్ణాటకలో ఉండేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి. ఈవెన్ ఎపిపిఎస్ ఎత్తేసారు, ఇప్పుడు ఉందండి, ఇంతకుముందు ఉంది. భాషని తొక్కి పడేసి భాష నటిస్తే ఫైనల్ ఇంటర్వ్యూస్ వచ్చేసరికి ఇంగ్లీషే కదా. నేను అనేది ఇంగ్లీష్ ఒకటండి, మనం ఇప్పుడు సార్వజనిక భాష అయిపోయింది, 22-26 లక్షల భాష దేశాలను కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చింది. నేను దాని గురించి అంటలేదు. ఇప్పుడు జపాన్, జర్మనీ ఉన్నారు, ఇంగ్లీష్ రాదు. ప్రపంచంలో ఉన్నతంగా ఉంది, జపాన్ ఉంది, ఇంగ్లీష్ రాదు. కానీ చైనా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటా ఉన్నారు. పైగా బ్రిటిష్ కాలనీస్గా, లేదా మిగతా కాలనీస్గా, అమెరికన్ కాలనీస్గా ఉన్న కొన్ని కొన్ని కంట్రీస్లో ఇంగ్లీషు ప్రాచుర్యం పొందింది. ఫ్రెంచి ఇప్పుడు మన ఆఫ్రికాలో అనేక దేశాల్లో ఫ్రెంచ్ భాష నడుస్తూ ఉంది. మన దగ్గర కూడా పుదుచ్చేరే మీరు చూశారు కొంచెం. నేనేమంటున్నానంటే కొన్ని చూస్తా ఉన్నాం కొన్ని విషయాలు మనం భాషకి కోసం పోరాడాలి రైట్. కానీ దాన్ని అవమాన పరిస్థితికి ఇప్పుడు రైల్వే సిగ్నల్ ఆగమన ధూమశకట ఆగమనం అంత అనక్కర్లేదు, బస్సు అనొచ్చు. నేను సామాన్య పదాలను కూడా మనం పక్కన పెడుతున్నామే, కనీసం నేననేది తెలుగు భాష ఈ దేశంలో ఎక్కడా కూడా ఒక వాళ్ళ సొంత భాష ఈ నేర్చుకోకుండా పైకి వెళ్ళే పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఉందని మేము పోరాడి ఆ రోజు వెంకటేశ్వర గారు 2003లో జీవో ఇచ్చారు. మేము సాధన మిగతా మన భాషా సమితి మేము పోరాడిన తర్వాత జీవో ఇచ్చారు. ఆయన కొన్ని నమస్కారం చెప్పి గుర్తు చేసుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారు అద్భుతంగా జీవో ఇచ్చారు. సిబిఎస్ఈ మెసా సిలబస్కి మేము వెళ్తే మమ్మల్ని స్కూల్ నుంచి బయటకు గంటేశారు. మమ్మల్ని మా ముసలో అందరం వృద్ధులు ఉంటారు చాలామంది మా భాష సమితిలో. ఇవాళ కేసీఆర్ గారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాధికార సంఘం తీసుకుంటానని వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. అంటే నేను కేసీఆర్ గారిని సమర్థిస్తున్నాను కాదు, విధానాలను సమర్థిస్తాను, వ్యక్తిగతం వేరండి. ఇవాళ కనీసం ఆ తెలుగులో ఉన్న చదువుకున్న వాళ్ళకి ఏంటి, ఎంతమంది వెళ్ళి అమెరికాలోకి వెళ్తారు? అమెరికాలోకి ఇప్పుడు వెళ్ళే పరిస్థితి ట్రంప్ బాబా వచ్చిన తర్వాత ఎంత ఉందండి? మొన్న ఇంటర్మీడియట్ బోర్డు ఫెయిల్యూర్, విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణలో, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు సిబిఎస్ఈలు కూడా 92% వచ్చిన వాళ్ళకి B1 వచ్చిందంట, 72-82 వచ్చిన వాళ్ళకి A1 వచ్చిందంట. ఇవాళ అక్షిత రెడ్డి గారిని అమ్మాయి మాట్లాడితే చెప్పారు. సరే, ఒకటి మా రెండు కోణాలుగా చూడాలండి. ఇంటర్మీడియట్ బోర్డు యొక్క బాధ్యత రాహిత్యం ఆ సంస్థ 0.1 ఖచ్చితంగా గర్హనీయం, దాని మీద చర్యలు తీసుకోవాలి. రెండో విషయం కూడా మనం చెప్పాలి, సైకాలజిస్ట్ని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ వరకు ఫెయిల్ అయితే నేను దాని గురించి మాట్లాడుతా ఉన్నాను. దుర్మార్గం ఏం చేసింది, అపజయం అనేది విజయానికి నాందిగా భావించాలి. ఈయన చెప్తా ఉంటారు కదా అనేక అపజయాలు, మేమే అపజయాలు ఎదుర్కొన్నామండి. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్. అసలు ఇవాళ ఎవరండి, ఒక స్టాన్ఫోర్డ్లో చదవాలనుకునే ఆయన బయటకు వచ్చి అజీం ప్రేమ్జీ వాళ్ళ నాన్న ఇచ్చిన వనస్పతి ఆయిల్ కంపెనీ పెట్టుకుని, డాల్డా కంపెనీ లాంటిది పెట్టుకుని నడుపుకోవాల్సిన అజీం ప్రేమ్జీ నాకు చాలా ఇష్టమైన మనిషి అండి. 140,000 కోట్ల రూపాయలు ఇవాళ తన ఉన్న ఆస్తిలో 140,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో అత్యధికంగా అనమాట. ఫిలాంథ్రపీ అంటే ఈ సంఘం ప్రజా సేవ కోసం ఆయన డొనేషన్ ప్రకటించాడు.